Hey guys, welcome to our channel Pavan Telugu Tutorials. ఈ రోజు మన టాపిక్ వచ్చేసరికి మొబైల్ నెట్వర్క్ పోర్టింగ్ అన్నమాట. మొబైల్ నెట్వర్క్ పోర్టింగ్ అంటే మీరు మొబైల్ లో సిమ్స్ యూస్ చేస్తారు కదా, డిఫరెంట్ డిఫరెంట్ నెట్వర్క్స్ యూస్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఎయిర్టెల్, జియో, వోడాఫోన్, ఐడియా ఇలా రకరకాలుగా మనకి నెట్వర్క్స్ ఉంటాయి కదా. సో దాన్ని ఒక నెంబర్ నుంచి అంటే సేమ్ నెంబర్ వేరే నెట్వర్క్ కి ఎలా మారాలి అంటే పోర్టింగ్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 123 అనే ఒక మొబైల్ నెంబర్ ఉంది, అది ఎయిర్టెల్ అనుకోండి. మీ ఏరియాలో ఎయిర్టెల్ నెట్వర్క్ కవరేజ్ బాగోకపోతే లేదా మీకు ఏదైనా ఇష్యూ ఉంటే వేరే నెట్వర్క్ అంటే జియోకి, లేదంటే జియోకి ప్రాబ్లం ఉంటే ఎయిర్టెల్ కి ఇలా పోర్ట్ అవ్వచ్చు అనమాట. ఇది గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన మనకి ఒక ఛాన్స్ అనమాట, ట్రై ఇచ్చిన మనకి ఆప్షన్. సో దీనికి ఎలా చేంజ్ అవ్వాలి, దీని ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి అంటే ఫస్ట్ మీ మొబైల్ నెంబర్ నుంచి అంటే ఏదైతే మొబైల్ నెంబర్ మీరు పోర్ట్ అవ్వాలనుకుంటున్నారో ఆ మొబైల్ నెంబర్ నుంచి ఒక మెసేజ్ అయితే పంపించాల్సి ఉంటుంది. అది ఎలా చేయాలి అలాగే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి క్లియర్ గా చెప్తాను. సో ఫస్ట్ మీ మొబైల్ లో POORT పోర్ట్ స్పేస్ మీ మొబైల్ నంబర్, మీ మొబైల్ నంబర్ 123 అనుకోండి, పోర్ట్ స్పేస్ 123 అని టైప్ చేసి 1900 కి మీరు మెసేజ్ పంపిస్తే మీకు ఒక యూపీసీ నెంబర్ అయితే వస్తుంది అనమాట. యూపీసీ ఇది ట్రాయ్ నుంచి వస్తుంది అనమాట మనకి. సో ఈ ట్రాయ్ నుంచి వచ్చిన మెసేజ్ ని ఇంత వ్యాలిడిటీ అనేది ఉంటుంది, 4 డేస్, 1 వీక్ అని చెప్పేసి బేస్డ్ ఆన్ ప్రెసెంట్ రూల్స్. సో ఆ నెంబర్ ని మనం ఆ కోడ్ అయితే వస్తుంది కదా మెసేజ్, దాన్ని స్టోర్ చేసుకుని బయటికి ఎవరికి ఇవ్వకూడదు అనమాట. అది డైరెక్ట్ గా న్యూ నెట్వర్క్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎయిర్టెల్ లో ఉన్నారనుకోండి, జియోకి వెళ్ళాలనుకోండి, జియో స్టోర్ కి వెళ్ళండి. జియో కేర్ సంబంధించిన స్టోర్స్ ఉంటాయి కదా మీ ప్రతి డిస్ట్రిక్ట్స్ హెడ్ క్వార్టర్స్ లో గానీ మీ ఏరియాలో గానీ. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మేము మీ మొబైల్ నెట్వర్క్ కి పోర్ట్ అవుదాం అనుకుంటున్నాము సేమ్ నెంబర్ తో, అంటే మీకు సంబంధించిన ఐడెంటిటీ ప్రూఫ్ ఒకటి అడుగుతారు, ఆధార్ కార్డు తీసుకెళ్ళండి, సేఫ్టీగా మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా ఉంటే ఇంకా బెటర్. సో తీసుకున్న తర్వాత వాళ్ళు ఇంత ఛార్జ్ అనేది చేస్తారు, 19 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు ఉంటుంది. సో ఆ అమౌంట్ తీసుకున్న తర్వాత మీకు ఒక న్యూ సిమ్ అయితే ప్రొవైడ్ చేస్తారు సేమ్ నెంబర్ తో. అది వాళ్ళ రూల్స్ ప్రకారం ఆ ప్రొసీడింగ్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు వర్కింగ్ డేస్ అనేవి ఉంటాయి కదా, సో ఆ వర్కింగ్ డేస్ లో ఒక 2-3 డేస్ లో యాక్టివేట్ అవుద్దని చెప్తారు. సో ఆ 2-3 డేస్ యాక్టివేట్ టైం అయిన తర్వాత మీ ఓల్డ్ సిమ్ అనేది డీయాక్టివేట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్టెల్ అనుకోండి, ఎయిర్టెల్ డీయాక్టివేట్ అయిపోతుంది, జియో సిమ్ అనేది యాక్టివేట్ అవుతుంది సేమ్ నెంబర్ తో. సో ఇది చాలా బెనిఫిట్, ఎవరైతే మీ ఏరియాలో నెట్వర్క్ లోగా ఉంటుందో, ఇంటర్నెట్ స్పీడ్ లోగా ఉంటుందో, సో ఈజీగా పోర్ట్ అయిపోవచ్చు. దీనికోసం మనకు కొన్ని కన్సిడరేషన్స్ అయితే తీసుకోవాలి. ఏంటి అంటే మీ మొబైల్ కి సంబంధించిన లోన్స్ ఏమి ఉండకూడదు. ఏంటంటే ఎందుకంటే ఎయిర్టెల్ లో మీకు లోన్స్ అనేవి ఇస్తారు కదా, ఎయిర్టెల్ లో ప్రీవియస్ గా లోన్స్ ఇచ్చేది టాక్ టైం లోన్స్ అని చెప్పేసి, అలాంటి లోన్స్ ఏమి ఉండకూడదు. నెక్స్ట్ వచ్చేసరికి మీ సిమ్ తీసుకుని అంటే మీ సిమ్ ఆల్రెడీ యాక్టివ్ అయి ఉండాలి, 90 డేస్ అయి ఉండాలి. అంటే మీరు ఎయిర్టెల్ సిమ్ తీసుకుంటే అది 90 డేస్ వర్క్ చేసిన తర్వాత మీరు పోర్ట్ అవ్వగలరు. 90 డేస్ కంప్లీట్ అవ్వకుండా వేరే నెట్వర్క్ కి పోర్ట్ అవ్వడానికి అయితే వీల్లేదన్నమాట. సో ఇది ఒక రూల్ అనమాట, ఇది కన్సిడర్ చేసుకోవాలి మీరు. సో మీరు 90 డేస్ అయిపోయి మొబైల్ నెట్వర్క్ కి నెక్స్ట్ మీ సిమ్ యాక్టివ్ లో ఉండి ఏమైనా బిల్స్, లోన్స్ ఏమైనా పెండింగ్ ఉంటే అవి క్లియర్ చేసుకుని మీరు మొబైల్ అయితే పోర్ట్ అయిపోవచ్చు అనమాట, మొబైల్ నెంబర్ విత్ సేమ్ నెంబర్. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.